ఏమనుకోవద్దు మరి. ఒకటేంటే, 100 అడుగు నాకు తెలిస్తే చెప్తాను. మీరు మావయ్యకి 2వ భార్యనా? ఏంటే అలా అడిగావు? ఈ మాట కానీ ఇంకోరు అంటే చంప చల్లు అనిపించేదాన్ని. నేను ముందే చెప్పాను కదా అత్తమ్మ ఏమనొద్దని. సరే సరే, ఇంతకీ ఎందుకు అలా అనిపించింది నీకు? ఏమీ లేదు అత్తమ్మ, 25 ఏళ్ళ అబ్బాయి ఉన్నా గానీ మీరు 30 ఏళ్ళ యువతలా కనిపిస్తుంటేను. అబ్బా, అందుకే అడిగా. ఓ అదా, నాకు చిన్నప్పుడే పెళ్ళయింది, తొందరగా కొడుకు పుట్టాడు అందుకని. చిన్నప్పుడా? చిన్నప్పుడు అంటే ఎప్పుడైంది అత్తమ్మ? నా మొగ్గ పువ్వు అయినా 6 నెలలకే. మొగ్గ పువ్వు అవడం అంటే ఏంటి అత్తమ్మ? అదేనే ఇట్రా, అదన్నమాట. పెద్ద మనిషి అవడం అంటే ఏంటి అత్తమ్మ? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదే. పెద్ద మనిషి అవ్వడం అన్నా మొగ్గ పువ్వు అవడం అన్నా ఒకటే. అబ్బా, ఈ చాదస్తం అంతా కొద్దుగానే అంత క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు బియ్యం ఉన్నాయి, అవి తినడానికి పనికొస్తాయా? పనికిరావు. అన్నము తినొచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా, బియ్యాన్ని తినలేము, అన్నాన్ని తినొచ్చని. అలాగే బాల్యాన్ని బియ్యం అనుకో. అంటే యవ్వనం అన్నం అన్నమాట. 100% కరెక్ట్. సో ఐఎమ్ కరెక్ట్. బాల్యం వెళ్ళిపోయి యవ్వనము ప్రారంభమైనప్పుడే అలా అంటారన్నమాట. అర్థమైందా? అర్థమైంది. ఆ తర్వాత? అలా అయిన 3 నెలలకే మా బావ నా మీద కన్నేశాడు. చెయ్యి వేయడము తెలుసు, కాలు వేయడము తెలుసు, ఇదేంటత్తమ్మ కన్ను వేయడం అంటే? అబ్బా, ఈనాటి పిల్లలకి ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. అదేనే, లైక్ చేశాడు. ఓన్లీ లైక్ చేశాడా, ఇంకేమైనా చేశాడా? అనుకోకుండా ఒక రోజు మా ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో ఎవరు లేరు. వావ్, సూపర్! దేనికే వావ్, ఎందుకే సూపర్? బావ రావడం వావ్, ఇంట్లో ఎవరు లేకపోవడం సూపర్. ఇది గుడ్ సిచ్యువేషన్. అమ్మో, ఈనాటి పిల్లలు ఒకటి చెప్తే 100 కథలు అల్లేస్తారు. అబ్బా, ఊహించకుండా చెప్పత్తా? నువ్వే ఊహించుకోవే. ఏమని? ఏదో ఒకటి చెప్పడానికి సిగ్గా అత్తమ్మ. అవునే, ఫ్రెండ్స్ అయితే చెప్పొచ్చు, పోయి పోయి కోడలి పిల్లకి ఎలా చెప్పనే. అత్త, అదేమి చెప్పడానికి సిగ్గుపడాల్సిన విషయం కాదులే. ఆ పని మీకు కొత్త కాదు, నాకేం తెలియని విషయం కాదు. అంతేనంటావా? అంతే, మరి చెప్పొత్తా. అప్పుడు నేను మా జామ తోట కింద ఉండి పండిన జామ పళ్ళ కోసం చెట్టంతా ఎత్తుకుతుండగా నా వెనక నుంచి 2 చేతులు వచ్చి నావి పట్టుకున్నాయి. నీవేం పట్టుకున్నాయి? నా వంటే అవేనే. ఏంటి, మీ జామకాయలనా? కాదే, నా భుజాలని. నేను మీ జామకాయలను పట్టుకున్నారేమో అనుకున్నాను. ఆ తర్వాత? ఆ తర్వాత తన వైపుకు తిప్పుకొని తిప్పుకొని నాకు నీ జామకాయలు కావాలన్నాడే. అందుకు మీరేమన్నారు? ఇచ్చారా మీ జామకాయలని? నాకు భయమేసిందే, చుట్టు మీద ఉన్నాయి కదా అన్నాను. అతనేమన్నాడు? నా జామకాయలే కావాలన్నాడు. ఇచ్చారా మరి? ఏమిటి అన్నా? కర్పూరం నా జీవితం అంటున్నా, నువ్వు వాసన చూస్తావు, వెలిగిస్తావు, అంటుకోగానే ఊదేస్తావు. కర్పూరాన్ని రోజు వెలిగించాలే మంగా, ఒక్కసారికి అన్ని వెలిగిస్తే మళ్ళీ కావాలంటే ఎలా? ఇప్పుడేగా మసిని దులుతావు మంగా, నీ గుండెల్లో నా బాణం. ఇప్పుడేగా ఆ రంగుడాలు గుచ్చావు నీ బాణాన్ని. పదును మీద ఉన్న బాణాన్ని ఎక్కువ పెట్టాలి, ఎక్కువ పెట్టిన బాణానికి గురి చూసి కొట్టాలి. గురి తప్పితే రాంగ్ హోల్లో దిగుతుంది. ఆ హోల్ కూడా బాగుంటుంది. నీకు ఛాన్స్ దొరికితే నవరంధ్రాల్లో కూడా బాణం గుచ్చుతావు. ఇప్పుడు ఏ రంధ్రంలో కొట్టమంటావు? మళ్ళీ ఎగ్గు పెట్టావా, అప్పుడే రెడీ అయ్యింది మంగా. నా బాణం ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఆవిరి తగిలి మెత్తగా ఉంది. పచ్చి మెత్తగా ఉన్నప్పుడు వేలితో నొక్కితే ఆటోమేటిక్గా వేడెక్కి ఆవిరి కక్కుతుంది. అందుకే దాన్ని ఆవిరి కుడుము అన్నారు. ఆవిరి కుడుము మీద సాంబార్ వేసి టేస్ట్ చూస్తావా? సాంబార్ కన్నా రసం బెటర్, ఘాటు ఘాటుగా ఉంటుంది. స్టా వేస్తే నాకు నచ్చదు బాబు. ఏ ఆవిరి కుడుం దేనితో జుర్రుకోవాలో దానితోనే జుర్రుకోవాలి.